ప్రముఖ నటుడు హిందీ బిగ్ బాస్ సీజన్ పదమూడు విజేత సిద్ధార్థ్ శుక్ల గుండెపోటుతో మరణించారు గత సీజన్ బిగ్ బాస్ థర్టీన్ విజేతగా నిలిచిన సిద్ధార్థ్ శుక్ల నలభై ఏళ్లకే గుండెపోటుతో కన్నుమూశారు బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్ ప్రేక్షకులు మనసును దోచుకున్నాడు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు హిందీలో బాలిక వద్దు అలియాస్ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో హీరోగా సిద్ధార్థ్ శుక్ల నటించి తెలుగు ప్రేక్షకులకు అయ్యాడు గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో బిగ్ బాస్ సీజన్ థర్టీన్లో అడుగుపెట్టి విజేతగా నిలిచాడు దీంతో సిద్ధార్థ్కు వరుసగా సినిమా అవకాశాలు వెబ్ సిరీస్లో అవకాశాలు వచ్చాయి అయితే ఇటీవల సిద్ధార్థ్ నటించిన బ్రోకన్ బట్ బ్యూటిఫుల్ త్రీ వెబ్ సిరీస్ విడుదల ఆకట్టుకుంది బిజినెస్ ఇన్ రైతు బజార్లో సినిమాలో సిద్ధార్థ్ చేసిన నటన అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫోర్టీన్లో అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తా నా సిద్ధార్థ్ శుక్ల సడన్గా చనిపోయాడు అంటూ అభిమానులు షాక్కి గురయ్యారు ఎంతో ఆరోగ్యంగా సిక్స్ ప్యాక్స్ బాడీతో కనిపించే సిద్ధార్థ్ శుక్ల మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు సిద్ధార్థ్ శుక్ల మరణం పట్ల మరింత సమాచారం తెలియాల్సి ఉంది కాగా సిద్ధార్థ్ శుక్లతో కలిసి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో నటించిన ప్రత్యూష బెనర్జీ కూడా చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది కొన్ని నెలల క్రితమే చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో భామ పాత్ర నటించిన జాతీయ అవార్డు గ్రహీత సురేఖ శిఖ్రి అనారోగ్యంతో కన్నుమూశారు ఇక బుల్లితెరపై నటించి వెండి తెరపై స్టార్గా పేరు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే ఏది ఏమైనా సిద్ధార్థ్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్బాంధు గురవుతున్నారు ఇక విధా అదేవిధంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ మృతి పట్ల వీరి అభిమానులు మున్నీరు అవుతున్నారు